చాలామందికి అబ్డామెన్ అంటే పొట్ట చుట్టుపాకంలో ఎక్సెస్ కొవ్వు చేరుకుని ఉంటుంది. మిగతా బాడీ ఎంత లీనైనా కూడా అబ్డామెన్ చుట్టూ ఉంటుంది. దాంతో స్పెషల్గా దాంతోపాటుగా ఫ్లాంక్స్ అంటే సైడ్స్ కూడా ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుంది. సో దీంతో ఏంటంటే మనకు బాడీ షేప్ అంతా బాగుండి కూడా అబ్డామెన్ వరకు వచ్చేసరికి రౌండ్గా కనపడుతూ ఉంటుంది. ఇది ఎక్సర్సైజ్ చేసి నార్మల్ వెయిట్ ఉండి, అంతా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఫుడ్ బాగా తింటున్నాను, నార్మల్ వెయిట్ ఉన్నాను, అయినా కూడా నాకు ఈ ఫ్యాట్ పోవట్లేదు, వీటికి అడ్వాన్స్గా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? ఎస్, దీనికి మనం కొత్తగా 360 degrees లైపో అనేది ఒక కాన్సెప్ట్ వచ్చింది. దీంట్లో ఏంటంటే మనం లైపోసెక్షన్ అనే ఒక విధానంతో మనం ఫ్యాట్ తీయడం అనేది చాలా నార్మల్ ప్రొసీజర్. దీన్నే మనం టోటల్గా సర్కంఫరెన్షియల్గా అంటే మనం వెనక నుంచి బ్యాక్ ఎక్సెస్ ఫ్యాట్ని ప్లస్ ఫ్రంట్ 360 degrees లైపో ఉంటాం. అంటే ఎంటైర్ ఏరియాని మనం ఈ లైపోసెక్షన్ విధానంతో దాన్ని మళ్ళీ షేప్ ఎలా షేప్ ఉండాలో అలా షేప్ చేసుకొని దాంతోపాటు ఇప్పుడున్న కొత్త డివైజెస్తోని షేప్ అంటే మనకు ఎట్లా అబ్డామిన్ అథ్లెటిక్గా మన అథ్లెట్స్ చూసినప్పుడు మీకు అబ్డామిన్గా కరెక్ట్గా ఎట్లా లీన్గా ఎట్లా సెంటర్లో గ్రూవ్ ఉంటుంది, ఆ గ్రూవ్స్ కూడా క్రియేట్ చేయగలుగుతాం. దీన్ని హై డెఫినేషన్ లైపో అంటారు. 360 degrees లైపో సెక్షన్ దాంతోపాటు హై డెఫినేషన్ లైపో, ఈ రెండింటితోని మన అబ్డామిన్ని మళ్ళీ చక్కగా వాళ్ళ రెస్ట్ ఆఫ్ ద బాడీ అంతా ఎట్లా టోన్ ఉందో ఆ టోన్గా లుక్ని మనం ఈ ప్రక్రియ ద్వారా క్రియేట్ చేయగలుగుతాం. ఇది యూజువల్గా ఒక 2 hours ప్రొసీజర్. ఇది ఎవరు చేయించుకోవచ్చు అంటే నార్మల్ బాడీ వెయిట్ ఉండి తర్వాత హెల్తీ ఉన్న వాళ్ళలో ఎవరైనా కూడా ఈ ప్రొసెస్ చేయించుకోవచ్చు. ఫస్ట్ మీరు ఎక్సర్సైజ్ లాంటివన్నీ ట్రై చేసినా కూడా పోనప్పుడే మనం ఈ ప్రొసెసర్కి వెళ్ళొచ్చు. కొంతమందికి ఎంత చేసినా కూడా షేప్ రాదు, వాళ్ళకి ఈ ప్రొసెస్ కరెక్ట్గా వాళ్ళకి ఇది సూట్ అవుతుంది. ఏజ్ లిమిట్ ఏమి ఉండదు, యూజువల్గా ఎనీవన్ అబౌవ్ 25 years చేసుకోవచ్చు. అప్పర్ లిమిట్ యూజువల్గా 45-50 years వరకు. అంటే మనకు బాడీ ఫిట్నెస్ కరెక్ట్గా ఉండి మెడికల్ ఇష్యూస్ లేనప్పుడు ఇది చాలా సేఫ్ ప్రొసీజర్. దీనికి పోస్ట్ చేసిన తర్వాత కూడా ఒక బెల్ట్ లాంటిది ఉంటుంది, తర్వాత కొంచెం పోస్ట్ ఆప్ మసాజింగ్ ఉంటుంది. 5వ రోజు నుంచి లింఫాటిక్ మసాజ్ అంటున్నది. రికవరీ టైం యూజువల్గా ఒక 1 week రికవరీ పడుతుంది కంప్లీట్గా. హాస్పిటలైజేషన్ యూజువల్గా సేమ్ డే ఇంటికి వెళ్ళొచ్చు, కొంతమందిలో ఓవర్ నైట్ స్టే చెప్తాం. సో ఎవరికన్నా కూడా ట్రంక్ దగ్గర షేప్ లేకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ హై డెఫినేషన్ లైపో అండ్ 360 degrees లైపో, ఈ 2 టెక్నిక్స్తోని మనం వాళ్ళ వేస్ట్, వాళ్ళ అబ్డమిన్, వాళ్ళ బ్యాక్ ఈ 3 భాగాల్ని కరెక్ట్గా మళ్ళీ మనం స్కల్ప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీని గురించి మీకు మీరు సూట్ అవుతారా, మీకు ఇలాంటిది ఇది సూట్ అవుతుందా అనే దానికి ఒక్కసారి మీరు రీడిఫైన్ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్ కానీ ఆర్ మీకు దగ్గరలో ఉన్న ప్లాస్టిక్ కానీ కన్సల్ట్ అయితే మీరు ఈ స్పెసిఫిక్గా ఈ 2 క్వశ్చన్లు అడిగితే వాళ్ళు మీకు అది వీలవుతుందా లేదా అనేది మీకు చూసి చెప్పగలుగుతారు.